शुक्लांबरधरम विष्णु त्रिशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वतीव्यां दृष्ट्या वीणा पुस्तकधारिणी हंसवाहन समायुक्ता हविद्या दानकरी मम ब्रह्म मुरारी त्रिपुरांतकारी भानुशेषि भूमिसुतो बुधश्च गुरुश्च शक्रक्षरि राहुकेतवः सर्वे ग्रहाः शान्तिकराम् भवन्तु। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्त जगदाधाराय मूर्तये नमः। शुभकृत नाम संवत्सर आविर्भाव సందర్భంలో రేపు అనగా 2 ఏప్రిల్ 2022 శుభకృతునామ సంవత్సరం శుక్లపక్షం ప్రతిపత్తి చైత్రమాసం రేవతి నక్షత్రంలో వస్తోంది. ఈ యొక్క దీన్ని అధ్యయనం చేయబోయే ముందు శుభకృత్ అంటే అన్ని శుభాలు చేకూర్చేటువంటిదని చెప్పుకుంటున్నాం మనం. భారతదేశం కర్మభూమి, మనం చేసే పనులన్నీ చతుర్విధ పురుషార్థాలంటే ధర్మ అర్థ కామ మోక్షాలతో ముడిపడి ఉంటాయి. ఇందులో మోక్షం మాత్రం ఎవరికి వారికి వ్యక్తిగతమైనది, ఇతరులకు సంబంధం లేనిది. ధర్మార్థ కామములకు మరో వ్యక్తి సహాయం ఖచ్చితంగా అవసరం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లా. ఈ కార్యం సాధించడానికి భార్య అవసరం, అందుకే భార్య త్రివర్గకరణం అన్నారు. మనం చేసే కర్మలకు సాక్షిభూతులుగా ప్రత్యక్ష దైవములుగా చెప్పబడే సూర్య చంద్రులను భావించి ఆ కార్యములు చేస్తున్నావు, ఎలా ఎందుకు చేయాలనేది సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఈ రకంగా విశదీకరించారు. ఆదౌ కాలం పరీక్షతి తత కర్మాణి కారయాత్ అన్నారు. అంటే కాలమును పరీక్షించి తదనుగుణంగా కర్మలు చేయాలి. వేసవిలో పంటలు వేయలేం కదా, వర్షాకాలంలో ఇల్లు కట్టలేం కదా, అలాగే యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేయాలి, ఉద్యోగాల విషయాన్ని ఆలోచిస్తాం. కాలాన్ని అనుసరించి కర్మలు చేయాలన్నారు. ఏ కర్మలు మనల్ని మనం సంస్కరించుకునేవి, లోకహితం కోసం ఉపయోగపడేవో ఆలోచించుకోవాలి. లోకహితార్థమై చేసే ఈ కర్మలంటే యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాల్లో విశేష కార్యక్రమాలు వగైరా. ఈ కర్మలను చేయటానికి మనం సాక్షిభూతులుగా ముందుగా సూర్యచంద్రుని గ్రహిస్తాం. సూర్యచంద్రుల ప్రాధాన్యతే పంచాంగ నిర్మాణమంతా వీరిద్దరితోనూ నిండి ఉండింది. మిగిలిన కుజాది పంచగ్రహాలకు పంచాంగంతో సంబంధం లేదు. అందుకోసమే ఆదిత్య వరప్రసాదైన రెండు వరాహమిహరుడు మూర్తిత్వే పరికల్పిత శశిభృత ఈ విశ్వంలో జీవమను కారకుడైన వాడు రవి. రవి అంటే ఆత్మకారకుడు. ఆయనకే ఉపాధి పొందుతున్నవాడు చంద్రుడు, మనస్సు కారకుడు అనేది మనం గ్రహించాలి. మనకి పంచాంగం గణంలో మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి చాంద్రమానం, ఇది మహమ్మదీయులు అనుసరిస్తారు. సౌరం పాశ్చాత్యులు. చంద్ర సౌర పంచాంగాలు మనం అనుసరిస్తున్నాం అనేది చంద్ర సౌర పంచాంగాలు. పంచాంగ శ్రవణం అంటే పంచాంగం అంటే దినచర్య. ఇదంతా ఎందుకంటే ఈరోజు మన దినచర్య ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ సంవత్సరం అంతా నడుస్తుందని నమ్మకం ఉండాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వద్ధతిముత్తమం శుభకరం సర్వార్థ సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణత. ఉదయం లేవగానే ఈరోజు ఏమిటి మన ప్లానింగ్, ఏ పనులు చేపట్టాలి, దానికి అనుసంధానంగా మనం పంచాంగం అనేది అధ్యయనం చేయాలి. సంపదలు కోరేవారికి తిథి పట్ల, దీర్ఘాయు కోరేవారు వారం పట్ల, పాప విముక్తి కోరేవారు నక్షత్రం పట్ల, ఆరోగ్యం కోరేవారు యోగం పట్ల, కార్య జయం కోరేవారు కరణం పట్ల జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెప్తోంది. ఇది అనాదిగా త్రేతాయుగం నుంచి కూడా ఈ యొక్క శకునములు, ఈ యొక్క ముహూర్తాలు, యోగాలు ఆలోచించాం. జటాయువు తన ప్రాణాలని ఒడ్డి సీతామ్మను రక్షించాలని చెప్పి రావణుడు సుదీర్ఘ పోరాటం చేసి అతను వృద్ధుడైనా, ఈ యొక్క జటాయువు దశరథుని యొక్క వయస్సు వాడు 60,000 సంవత్సరాలు త్రేతాయుగంలో వీళ్ళిద్దరి వయస్సు స్నేహితులు వర్గంగా. ఈయన పక్షి జాతికి చెందిన, ఆయన క్షత్రియ జాతికి చెందిన, ఒకళ్ళ ఎడల ఒక మర్యాద ఉండేది. ఇలాంటి సీతమ్మవారి ఆర్తనాదం విని తన ప్రాణాలు ఒడ్డి ఎంతో ఘోరాతి ఘోరంగా చేసి రావణుడి యొక్క రథాన్ని పగలగొట్టి అతని యొక్క రథసారిని నేలకొల్చి ఆ చెక్కెం మీద ఉన్నటువంటివన్నీ విధ్వంసం చేసి చాలా యుక్తిగా చేస్తే చివరికి ఒక్కసారిగా అతని నేలకొచ్చాడు రావణుడు. ఊపిరి బిగబట్టుకున్నాడు. ఇంతలో సీతను గురించి ఆశ్రమం లేకపోవటం వల్ల రామలక్ష్మణ చాలా ఇబ్బంది పడి వస్తుంటే
ఆ యొక్క జటాయు ఉన్నటువంటి స్థితిని చూసి తండ్రికి చేయనటువంటి సహన సంస్కారం కూడా చేయాలని ఆలోచిస్తే కొరవుబురితో ఉన్న జటాయు ఇలా చెప్పాడు, నీ భార్యని రావణాసురుడు ఎత్తికినటువంటి యోగం వింద అనే యోగం. వింద అనే యోగంలో గనక ఏ వస్తువు పోయినా ఏ మనిషి తప్పిపోయినా ఖచ్చితంగా అది ఎవరికైతే చెందుతుందో వాళ్ళ దగ్గరికి చేరుతుందని చెప్పి చెప్పాడు. ఇంకొక ఉదాహరణ రామాయణంలోనే వస్తుంది. సుగ్రీవుడికి అగ్నితో మైత్రి చేసి రాముడు అతని పట్టాభిషేకం నిర్ణయించినప్పుడు ముగ్గురి కనులు అదిరాయి, ఒకటి వాలికి, రెండు రావణుడికి, మూడు సీతామ్మవారికి. విషయం ఏమిటంటే ముగ్గురికి ఎడమ కన్నే అదిరింది. సీతామ్మవారికి ఎడమ కన్ను అదరటం అనేటువంటిది శుభ సూచకం, రావణుడికి వాలికి అశుభ సూచకం. కనుక ఈ యోగాలు కర్ణాలు శకునాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కనుక బ్రహ్మదేవుని ఆయుర్దాయం కాలాన్ని కొలుస్తాం. ప్రస్తుతం బ్రహ్మ వయసు 50 సంవత్సరాలు దాటి మొదటి సంవత్సరంలో మొదటి మాసం, అందుకే సంధ్యావందనాల్లో అద్య బ్రహ్మణ ద్వితీయవరార్ధే శ్వేతవరాగల్పే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దీపే ద్వితీయ మాసమే ద్వితీయయామే సూర్యోదయ తృతీయ ముహూర్తే అని చెప్పుకుంటాం. 55,102 సంవత్సరాలు ఈ యొక్క కలియుగంలో మొదటి పాదంలో పూర్తయింది. 5,102 సంవత్సరం ప్రారంభమైంది. ఆదిశంకర్ నుంచి 2093, శాలివాహన శకం 1994, భారత స్వాతంత్ర శకం 75-76, ఈ రకంగా మనం కొన్ని గుణకాలు చెప్పుకుంటాం. అయితే దినచర్యలో పాత సంవత్సరానికి స్వస్తి పలికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించినప్పుడు పాత జీవితంలోంచి కొత్త సంవత్సరపు వెలుగుల్ని రుచి చూడాలనుకునే వాళ్ళు ఈ నామ సంస్కృత ఈ శుభకృత నామం కనుక శుభాలు చేకూరాలన్నప్పుడు తెల్లవారుజామునే లేచి పాద్యం ఘడియలో ఒక ముహూర్తకాలం కొద్ది కాలం ఉన్న పాద్యం ఘడియలో మరి దేవ మందిరానికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ శుచి శుభ్రతకు గణపతికి వాళ్ళకి పూజ చేసి ఆ తర్వాత నింబ కుసుమ భక్షణం చేయాలి. నింబ కుసుమ భక్షణం అంటే మన సామాన్య భాషలో వేపపూత పచ్చడి. అది చేస్తున్నప్పుడు ఈ రకంగా చెప్పుకోవాలి, శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం. మన ఇంట్లో ఏదో చారు కాసుకోవాలో పులుసు కాసుకోవాలని చింతపండు పులుసు చేస్తాం, కానీ కొత్త చింతపండు యొక్క పులుసు అది పులుపుకు సంకేతం. అలాగే మామిడి చిగురు అంటే చూత కుసుమం అంటారు దాన్ని, అంటే ఆ యొక్క ఆకుల్లో ఉన్నటువంటి చిగురు ఎరుపు రంగులో ఉండేదిగా చూసుకోవాలి. కొంచెం చెరుకుగడలు మామిడి ముక్కలు కూడా వేసుకోవచ్చు. వేప పూత అది కూడా సజ్జోజాతం, అప్పటికప్పుడు ఉదయమే కొయ్యాలి కానీ నిలవదీసినటువంటి వేపపూత అంత శ్రేష్టం కాదు. అలాగే నిలవ దోషం లేని బెల్లం, ఉప్పుకు సైంధవ లవణం, కారం, ఇది దీనికి వామ జీలకర్ర. ఇది ఏం చేయాలంటే ఏమి తీసుకోకుండా పూజ చేసిన వెంటనే ఈ వేపపూత పచ్చడి లేదా నింబ కుసుమం దేవుడికి నైవేద్యం పెట్టి ప్రతి వాళ్ళు స్వీకరించాలి. ఏదో ఒకరోజు ఆ రోజు స్వీకరించడం కాదు, వసంత నవరాత్రి 9 రోజులు కనుక తీసుకుంటే శరీరంలో వజ్రదేహంగా మారిపోతుంది, సర్వశుభాలని చేకూరుస్తుంది, సర్వసంపత్తులను ఇస్తుంది, మనకున్నటువంటి పాత అరిష్టాలు రాబోయే అరిష్టాలు నాశనం చేస్తుంది. అది నింబ కుసుమ భక్షణం యొక్క ఫలం. ఇప్పుడు మనం దాన్ని ఆలోచించి చేస్తే పెద్దలు ఎప్పటి నుంచో ఈ ధర్మసింధులో కూడా చెప్పారు, ఇది ఆచరిస్తూ వచ్చారు కనుక శాస్త్ర విధి ముచ్చుజ్యా వర్తతే కామకారత నసిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి. శాస్త్ర ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని అనుసరించాలి. శాస్త్రం అంటే శాసించే అస్త్రం. అలాగే యజ్ఞదాచరతి శ్రేష్టీవీతురో జనా సయక్ ప్రమాణం గురుదే లోకాస్తాదను వర్తతే. పెద్దలు ఏ రకంగా ఆచరించారో ఏ రకంగా ఇచ్చారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అనుభవించి అనుసరించి వాళ్ళ ద్వారా ఈ యొక్క మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల మనం ఎన్నో ఉపయుక్తం. ఎందుకంటే ఎంత వాళ్ళ బోధల ద్వారా వాళ్ళ అనుభవాల ద్వారా ఏ వ్యక్తికైనా సరే బాధల నుంచి బోధలు, అనుభవాల నుంచి ప్రమాణాలను తీసుకుంటాం కనుక దాన్ని ఆ విధంగా సంచరించాలి. ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది 36వది అంటే 60 సంవత్సరాలుగా ప్రభావాది భవా శుక్ల ప్రయోజక ఈ రకంగా 60 సంవత్సరాలని యుగాలుగా వహిస్తే విశ్వదేవాత్మని 8వ యుగంలో 1వదైన సంవత్సరం శుభకృనామ సంవత్సరం. శుభకృత్ అంటే శుభాలు చేసేది, ప్రజలకు ప్రీతి కలిగించేది, ప్రజల ఆనందోత్సాహాలు కలిగి పశువృద్ధి కలిగిస్తారు. ఇదే సమయంలో మంచి చెడు రెండు ఉంటాయి, నాణ్యానికి బొమ్మ బొరుసలాగా. చోర భయం, రోగపీడ, రాజకోపం ఎక్కువగా ఉంటుంది. 354 రోజుల అవధిలో అంటే ఏప్రిల్ 2022 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం 21-23 వరకు ఈ సంవత్సరం నడుస్తుంది. ఉగాది శనివారం ప్రారంభమవడం వల్ల శని రాజవుతాడు. అలాగే శనికి స్వస్థానాలు తెలుసు కదా మీకు, మకర రాశి, కుంభరాశి అయినా శత్రుక్షేత్రమైన ధనిష్టలో
347 రోజులు ఉంటాడంటే ఒక వారం తేడాతో ఉంటాడన్నమాట. అక్కడే టెస్ట్ చేసి కూర్చున్నట్టే శత్రుక్షేత్రంలో గురుచారవశాత్తు ఇది రాక్షసనామ సంవత్సరం అంటే కాశీయ ప్రాంతాల్లో దీన్ని రాక్షస సంవత్సరంగా సంకల్పాల్లో చెప్పుకుంటారు. జనులు స్వార్థపురి కలిగి ఇతరులకు ఉపయోగపడక సొంత పనులు సొంత వ్యవహారాలతో ఒక రకమైన స్వార్థ చింతనతోని కాలం గడుపుతారు. పాడి పంటలు మంచి ధరలు సామాన్యంగా ఉంటాయి. అయితే నవనాయకుల్లో ఎవరెవరు మంచి వర్షాలు ఉంటాయి, గురువు భాద్రపదంలో ఉదయించడంలో ఆరోగ్యం క్షేమం ఉంటాయి, తొలకరి పంటలు బాగా పండుతాయి, రెండవ పంట కొంతవరకు దెబ్బతింటుంది. అధిపతి శని కావటం వల్ల తక్కువ సమయంలో పండే పైర్లే వేస్తారు తొందరగా రావాలి రావాలి. వర్షాలు ఊహించినట్టు కురవవు, ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రువైన కుజిరి నక్షత్రంలో 354 రోజులు అంటే కేవలం వారం రోజులు మినహాయిస్తే మిగతా అంతా అక్కడే ఉంటారు కనుక పాలకులకి ప్రజలకి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండదు, ఘోర బుద్ధి కలిగి ఉంటారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. కనుక ఏ రాశుల్లో ఎలా ప్రవేశిస్తే అప్పుడు ఆ రకంగా అవుతారు. మేషరాశిలో గురువు ప్రవేశిస్తే గురువు మంత్రి అవుతాడు, సింహరాశిలోకి బుధవారం ప్రవేశించడం వల్ల సైన్యాధ్యక్షుడు బుధుడవుతాడు. అకస్మాత్తుగా బుధుడులో గాలిలో ఉన్న వర్షాలు పంటలైతే చక్కగా పండుతాయి. శనులు ఎప్పుడు సుఖాభిలాషులై ఉంటాడు. ఈ సంవత్సరం కటక సంక్రమణం శనివారం కావడంతో సస్యాధిపతి శని అవుతాడు. నల్లని ధాన్యాలు ఎక్కువ బాగా పండుతాయి, ఈ నువ్వులు మినుగులు ఉలవలు ఇలాంటివి నల్లరేగడి భూమి ఎందు పంటలు బాగా ఫలిస్తాయి. ఈ సంవత్సరం సూర్యుడు ధన సంక్రమణంలో శుక్రవారం కావడం వల్ల ధాన్యాధిపతి శుక్రుడు అవుతాడు. మిథున సంక్రాంతి రోజు బుధవారం కావడం అర్ధ్యాధిపతిగా బుధుడు. సూర్యుడు ఆర్ధ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మేఘాధిపతి బుధుడు. తులా సంక్రాంతి సోమవారం రసాధిపతి చంద్రుడు. నువ్వులు నూనెలు బెల్లం తేనె రసవస్తువులు బాగా ధరలు పెరుగుతాయి, ప్రజారోగ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం సూర్యుడు మకర రాశిలో ప్రవేశ శనివారం కావడం నీరసాధిపతిగా శని. ఏతావాత ఈ సంవత్సరంలో ప్రధాన నవనాయకుల్లో 9 మందిలో శనికి 3 ఆధిపత్యాలు, బుధునికి 3 ఆధిపత్యాలు, చంద్ర శుక్ర గురులకు 1 ఆధిపత్యం వస్తుంది. 9 ఆధిపత్యాల్లో 6 ఆధిపత్యాలు శుభులకి, 3 ఆధిపత్యాలు కేవలం శనికి రావడంతో సాముదాయకంగా 3/2 వంతు శుభబాధ్యత అంటే 2/3 గుడ్ రిజల్ట్ శుభఫలితాలే వస్తాయి. ఉపనాయకుల స్థితి కూడా ఇలాగే ఉంది. దేశ గోచారంలో చెప్పాలంటే మరి గురుమూఢమి లేదు, శుక్రమూఢమి 15 సెప్టెంబర్ 20 నుంచి 2 డిసెంబర్ దాకా 78 రోజులు ఉంటుంది. పుష్కరాలు 13 నాడు మధ్యాహ్నంలో గురువు మీనరాశి ప్రవేశంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రణీత నదికి పుష్కరాలు. అలాగే పాక్షిక సూర్యగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 20/22 నాడు 40 నిమిషాలు ఉంటుంది. చంద్రగ్రహణం సూర్యాస్తమైన తర్వాత 48 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. మామూలు ప్రధాన అంశాలు కనుక చెప్పుకుంటే సరిహద్దు వివాదాలు ఏమైనా వస్తే భారత్ విజయం కలుగుతుంది, ఋతుభవనాలు ఆలస్యంగా వస్తాయి, వాతావరణం అనూహ్యమైన మార్పులు తుఫాను తాకిడి ఎక్కువ ఉన్నా పంట నష్టం తక్కువ, పూర్వం గడిచిన సంవత్సరాల కన్నా వికారి శార్వరి ప్లవ ఈ 9 సంవత్సరాల్లో ప్రజలను భయగంపుతులు చేసిన COVID-19 ప్లవతో మంచి వ్యాక్సిన్లు వచ్చాయని తగ్గుముఖం బట్టి ఈ శుభకృతిలో పూర్తి నియంత్రణ అయిపోతుంది, కంప్లీట్ కంట్రోల్. వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తులు పెరిగినా ప్రభుత్వం నియంత్రిస్తుంది. అయితే యువకులు మాత్రం మత్తు మాదక ద్రవ్యాల వాడకం పెరగడంతో యువత యొక్క శక్తి హీనమవుతుంది. ఆడంబరాల కోసం డబ్బులు అతిగా ఖర్చు చేయడంతో ప్రజలు ఆర్థిక నియంత్రణ కోల్పోతారు. రక్షణ అంతరిక్ష పరిశోధన ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి, ఆయుధ సామాగ్రి అమ్మకాల వల్ల మానక ధరలు పెరుగుతాయి. దేశాధినేతలు మాత్రం చాలా కుంభకోణాల్లో స్కామింగ్లో ఇరుక్కుపోతారు, మానసిక ఆందోళనలు, ఆన్లైన్ కార్యకలాపాలు డబ్బులు పోగొట్టుకుంటారు. విశ్వవిఖ్యాత కంపెనీలన్నీ భారతదేశానికి వచ్చి ఇక్కడి నుంచి వ్యాపారాలు ప్రారంభిస్తాయి. ఇక వ్యక్తిగతంగా కనుక వస్తే ప్రధాన గ్రహాల సంచారం గురువు 13 ఏప్రిల్ నుండి మీనంలోనూ, ఆ తర్వాత సీనియమ 8/29 కుంభరాశిలో ప్రవేశిస్తాడు, రాహు 12/8. ఈ రకంగా ఏడాది మొట్టమొదటి మేషరాశి కనుక చూసుకుంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాల ఫలితాలు, వాళ్ళ కందాయ ఫలాలు వస్తారు. పోతే కందాయ ఫలాల్లో 00 అనేటువంటి విషయాలు కనుక ఆలోచిస్తే ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి 4 నెలలకి కందాయ ఫలాలు ఇస్తారు. 3 అంకెలు వస్తాయి కనుక మనకి 4 మాసాల తరపున లెక్కిస్తారు. మొట్టమొదటి 4 మాసాలు, 2 4 మాసాలు, 3 3 మొదటి 0 వల్ల భయాందోళన, మొట్టమొదటి 0 కనుక ఉంటే భయాందోళన, మధ్య 0 వస్తే రుణబాధలు, అవమానాలు, శత్రుభూతి, చివరి 0 వల్ల ధన నష్టం, బేసి సంఖ్యల ధనలాభం. అయితే బేసి సంఖ్య కనుక వస్తే ధనలాభం, సమ సంఖ్య వస్తే సమఫలం, 0 వస్తే శూన్య ఫలంగా మనం గుర్తించుకోవాలి. ఇక రాజపూజ్య అవమానం చూసుకుంటే మనం వ్యక్తిగతంగా ఏ నక్షత్రం వాళ్ళకి నక్షత్రాలు ఇచ్చారు,
కనుక మనం ఇక్కడ అశ్విని కనుక చూస్తే మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు వస్తాయి. ఇక పాదాల నుంచి ఉపయోగించాలి మనకి. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశుల్లో మనుషులందరికీ ఎన్ని కోటాను కోట్ల మంది ఉన్నా 27 నక్షత్రాలు, నక్షత్రానికి నాలుగు పాదాలు, 27 × 4 108 కనుక 108 అనేది మనకు వెంటనే గుర్తుకొచ్చేది అష్టోత్తర శతనామ శతనామావళి. అందుకని అష్టోత్తరాలు చేసుకోండి అని చెప్తూ ఉంటాం. కనుక ఈ అశ్వినికి 5, 0, 1 మధ్య 0 వచ్చింది. ఇక ఆదాయం సమానంగా ఉన్నాయి 14 భాగాలు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కార్య విజయం, గౌరవం, గృహప్రాప్తి, సుఖజీవనం. నివారణ మాత్రం చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్యాష్టకం గరికి తీసుకొచ్చి గణపతిని పూజించాలి. గుంజీలు తీయటం ఉత్తమం. ఒక మంత్రం ఒకటి ఉంది, ఇందులో అంత పెద్ద ఇది లేదు. ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః, ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః, ఓం హ్రీం లక్ష్మీనారాయణ నమః. భరణి కూడా 4 పాదాలు, అశ్విని 4, భరణి 4, 8 కొద్దిగా మొదటి పాదమే. కనుక భరణికి ఏమిటి? ధనలాభం, కార్యసిద్ధి, మాట విలువ మాత్రం తగ్గుతుంది, అధిక వ్యయం, ఆకస్మిక కలహాలు. వీళ్ళేం చేయాలంటే మహాలక్ష్మి అష్టకం, ఇంద్రాణి స్తోత్రం, శుక్రవారం తీపి వస్తువులు వితరణ చేయాలి. కృత్తికా నక్షత్రం వాళ్ళు మొదటి వారం 3, 2, 0 ఆదాయ వ్యయాలు. ఆదాయం కన్నా బియ్యం ఎక్కువ, కంగారు పడకలేదు. ఆ తేడా వాళ్ళ పరపతి అంటే ఎక్కడ కూడా ఏం బ్యాంక్ అప్పులో ఏవో చేస్తారు. సర్వసమానంగా ఉండడం ఉండదు, ఎక్కువ ఉండటం ఉండదు. రాజభోద్యోగాలు 1-5 ఎక్కువగా కృత్తికి వాళ్ళ పనులు, ఆటంకాలు, అనారోగ్యం, అధిక ఖర్చులు, పాతపకాయలు వసూలవుతాయి, ఆదాయ అభివృద్ధి. వీళ్ళు సూర్యుడికి సంబంధించిన ద్వాదశార్య స్తుతి, నిత్య సూర్య నమస్కారాలు చేయాలి. వీళ్ళు జపించడం అంటే మంత్రానుష్ఠానం విపరీతంగా చేయటం మీద ఉన్నంత సమయంలో ఆ కైచర్య ముద్ర అంటారు, రెండు కనుబొమ్మల మధ్య ఆ యొక్క ఎవరినైతే మనం ధ్యానిస్తున్నామో వారిని గోపాలాయ ఓం అనేది మంత్రానికి శుద్ధి చేసేదన్నమాట. ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః, ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః. తర్వాత వృషభ రాశి. జనరల్ గా రాశి రాజపూజ్యం 6, అవమానం 6, ఆదాయం 8, 1000 రెండు సమానంగా ఉన్నాయి. కనుక రాహుకేతు వ్యవహారం వల్ల ఊహించని అనారోగ్యాలు కలుగుతాయి. ఇది మొత్తం ఈ యొక్క కృత్తిక 2, 3, 4, రోహిణి 4 పాదాలు, ముగిసిన 2 పాదాలే. కనుక కృత్తిక వాళ్ళకి మంచి మాటతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇది వృషభ రాశిలో ఉన్న కృత్తిక వాళ్ళకి ధనలాభం, గౌరవం, మనశ్శాంతి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవాలి వాళ్ళు. అష్టలక్ష్మి పూజ కూడా చేసుకోవాలి. ఇక రోహిణి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి వీళ్ళకి 4 నెలలు చొప్పున 6, 0, 2 మధ్య 0 ఇబ్బంది ఏమిటో ఇంతకుముందే చెప్పాను నేను. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అకారణ వైరాలు, అలంకార ప్రాప్తి, సంతాన వైరం, అధిక ఖర్చు, కార్యసిద్ధి. ఏదో ఒక మంచి ఒక చెడు, అధిక ఖర్చు ఉన్నా కార్యసిద్ధి, డబ్బులు ఖర్చు పెట్టిన పనులు అవుతాయి. నివారణ ఏమిటంటే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణ, దేవాలయాల్లో సేవ చేయటం. ఇక మృగశిల 2 ఉన్నాయే, 1, 2 పాదాల వాళ్ళు, వాళ్ళకి కండాయం బాగానే ఉంది. 1, 1, 4 ఆదాయం 14, 14 కళాకారులకు గుర్తింపు, వ్యవహార జయం, నూతన వస్తు ప్రాప్తి. నృసింహకరావలంబ స్తోత్ర పారాయణ చేయాలి. పెద్దల్ని చక్కగా గౌరవించాలి, గోసేవ చేయాలి. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని ఆ కృష్ణుడు ఆవును అనుకున్నట్టు ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఉన్న ఒక చిత్రాన్ని మనం కైచర్య ముద్రంట 2 కనుమల మధ్య బంధించి చేసుకోవాలి. ఇక మిథున రాశి వీళ్ళకి కొంచెం అష్టమ శేనుంది. అసలు జనరల్ ఈ రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వశం 1, 2, 3 పాదాలు. కనుక 2, 3, 2, 4, 6, 3, 9 పాదాలు వచ్చేసాయి. వీళ్ళేమిటంటే అన్నింట శుభం రాహుకేతుల వల్ల, మానసిక ఆందోళనలు, పోటీ పరీక్షల్లో విజయం, వివాహ ప్రయత్నాలు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి 1, 1, 4 14, 14 కందాయాలు బాగున్నాయి, రాజభుజ్యాలు బాగున్నాయి, కళాకారుల గుర్తింపు, అలంకార ప్రాప్తి, ధనలాభం. వీళ్ళు పరశురామ స్తుతి అది చేసిన లేకపోతే యజ్ఞయాగాదులు చేసి చోట ఆర్థిక సహాయం చేస్తే కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక ఆర్ద్ర వాళ్ళకి 4, 2, 1 కందాయం బాగానే ఉంది. ఆదాయం 2, 2 కొంచెం కుటుంబ ఇబ్బందులు, జీర్ణాసింగం దెబ్బతిన ఉదర బాధలు, రాజకీయ రంగాల వారికి అనుకోని మార్పులు. వీళ్ళు శ్రీ సూక్త పారాయణ, శివ అపరాధ క్షమార్పణ స్తోత్రం. ఇక పునర్వసుందే ఎందులో, మిథున రాశిలో ఉన్న పునర్వసు 7, 0, 3 ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది 2, 8 అయితే రాజభుజ్యం బాగుందండి. 6 రాజభుజ్యం, అవమానం 1, అనుకోని సమస్యలు, గొప్ప పరిచయాలు, స్థానజలనం, అధిక ఖర్చులు.
గురుచరిత్ర పారాయణం, నిత్యం దేవాలయ దర్శనం, వీళ్ళు జపించాల్సిన మంత్రం ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఇక కర్కాటక రాశిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇందాక పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇంతకుముందు దాంట్లో మిథునంలోకి వెళ్ళిపోయాయి కనుక పునర్వసు నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు, తొమ్మిది సరిపోయాయి కనుక పునర్వసు వాళ్ళకి 7.03, ఆదాయం 2.8, అధిక ఖర్చు, కీర్తి ప్రతిష్టలు, నూతన గృహారంభం, బాంధవ్యాలు పెరుగుతాయి. వీళ్ళు కూడా గురుచరిత్ర పారాయణ, పెద్దల్ని గౌరవించడం, సేవించడం. ఇక పుష్యమి వాళ్ళు నాలుగు పాదాలు 2.10, ఆదాయవ్యయం 5.2, ఆదాయం బాగానే ఉంది. 0 కందాయంలో ఉంచి 4 నెలలు ఓపిక పడితే అదే ముందు గడిచిపోతుంది. శరీర సౌఖ్యం, కార్యజయం, అనుకోని నష్టాలు, ద్రవ్యహాని, సుఖజీవనం, వీళ్ళు తప్పనిసరిగా ప్రతి పౌర్ణమికి లలిత సహస్రనామ పారాయణం చేయాలి. సాయంకాలంలో ఒక వెండి కంచంలో పాలు పోసి ఆ పాలల్లో చంద్రుని యొక్క ప్రతిబింబం చూస్తూ మనస్సు ఆహ్లాదంగా ఉంటాడు. లలిత సహస్రనామ పారాయణం చేయాలి. ఇక ఆశ్రయించ వారికి చక్క కందాయాలు బాగున్నాయి. మొదట 4 నెలలు 5 బేస్ సంఖ్య బ్రహ్మాండం, తర్వాత సరి సంఖ్యలు 2.2. ఆదాయ వ్యయం కూడా చూసారా, 11 ఆదాయం 5 వ్యయం. అయితే చేసే పనులు ఆటంకాలు, ధనలాభం, విదేశీ ప్రయాణాలు, తరచు అస్వస్థత, వీళ్ళు మానకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యాలి. అర్థం చేసుకున్నారా? ఇక సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు అన్నప్పుడు వీళ్ళకి జనరల్గా ఈ యొక్క రాశి వాళ్ళకి రాజగుజ్యం 1, అవమానం 4, ఆదాయం 8, వ్యయం 14, కొంచెం తేడా పడాలుగా ఉన్నాయి. కొంచెం అనారోగ్యాలు, అపకీర్తి, శ్రమానంతర కార్యసిద్ధి, అన్నింట్లో శుభం, పోటీ పరీక్షలో విజయం, కొన్ని విషయాల్లో మంచి, కొన్ని విషయాల్లో 100కి 100 మార్కులు రావు. అందువల్ల దానికి మనం విచారించాల్సిన అవసరం లేదు. మొట్టమొదట మఖానక్షత్రం 4, ఈ 4 పాదాల వాళ్ళకి చూడండి పాపం కందాయం 0.04. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, 14 వందలు. తరచుగా వివాదాలు ఆటం, మానసిక ఆందోళనలు, అధిక వ్యయం. సంకష్ట గణపతి వ్రతం చేయాలి, స్తోత్రం చదవడం కాదు, వ్రతం. అర్థమైందా? బహుళంలో వచ్చేటువంటి చతు తిరుగు సాయంత్రం చేసుకోవాలి. ఇక పుబ్బా నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాలు బాగున్నాయి, 3.1, ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, 8.8. రాజగౌరవం, కీర్తి ప్రతిష్టలు, ధనలాభం. వీళ్ళింగి అంటే అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీసూక్త పారాయణ చేయాలి. ఉత్తర ఒక పాదమే వస్తుంది ఇక్కడ, మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1.9 పాదాలు. వీళ్ళకి 6.23, ఆదాయ వ్యయం 8.14. కనుక కందాయ ఫలాలు బాగున్నాయి కానీ ఆదాయం కన్నా బియ్యం ఎక్కువ ఉంది అంటే ఏదో అభివృద్ధి కార్యక్రమాలకి, ఏ పెళ్లిళ్ళు చేయడానికో, ఇల్లు కట్టడానికో, ఏదో రకంగా ఫైనాన్స్ చేసుకుంటారు, నెమ్మది తీసుకుంటారు. దాని గురించి మనం బాధపడకలేదు. చికాకులు ఉంటాయి కుటుంబాల్లో, సర్వసాధారణం. మిత్ర సహకారం, ధనవృద్ధి, ఆహార విహారాల జాగ్రత్తలు ఉంటాయి. ఆదిత్య హృదయ పారాయణ, శివాలయ దర్శనం చేసుకోవాలి. ఇక కన్యా రాశి వారు నాలుగు సారా ఉత్తర 2, 3, 4 పాదాలు 3, హస్త 4 పాదాలు 6, చిత్త 2 పాదాలు, కనుక మొత్తం 9 సరిపోయాయి కదండి. అందువల్ల వీళ్ళకి కొంచెం అనుకూలత, కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. శని సంచారం వల్ల, సంతానం వల్ల ఖర్చు, సమానత విజయం, అన్నింటి విగ్రహం, ఆరోగ్య స్థితి చూసుకోవాలి. కన్యరాశి వారు మొత్తం విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. వివాహ ప్రయత్నాలు మాత్రం విజయం అవుతాయి పిల్లలకి, వాళ్ళకి. ఇకపోతే కందాయం 4 నెలలకి 6.23, ఉత్తర 2, 3, 4 పాదాలకి, ఆదాయ వ్యయం 8.14. సరే, అనవసరపు గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, స్నేహితులు సహకారం, గురువుల అనుగ్రహం, వీరేం చేయాలంటే ఆదిత్య హృదయ పారాయణ తప్పనిసరిగా వీలు చేసిన శివాలయ దర్శనం చేసుకోవాలి. గుడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటాను, అదేమో నాయకులు తప్పిస్తానని ఉండి వాదన అంత మంచిది కాదు. ఇక హస్త 4 పాదాల వాళ్ళకి వీళ్ళు మరీ దారుణం. మొదటి 4 నెలలు 1 బాగుంది, 0.0 హస్త, పరహస్త అన్నారు. ఆదాయం సమానంగా ఉంది, ధనలాభం. వీళ్ళు చెప్పే మాట ఎవరు నమ్మరు, మాట విలువ తగ్గింది. అనవసర భయాలు, ఆరోగ్యం జాగ్రత్త, చక్కగా అన్నపూర్ణ అష్టకం, శివతాండవ స్తోత్రం చేసుకోండి. ఇక చిత్తా నక్షత్రం 2 పాదాలు, కందాయాలు బాగున్నాయి, 4.1, ఆదాయాలు కూడా సమానంగా ఉన్నాయి. ఎందుకో వీళ్ళకి ఎప్పుడు కోపం, అంతు పట్టని సమస్యలు, బంధుమిత్ర సహకారం, ఖర్చులు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఋషిమస్తుతి, వేసవిలో పానకం, మజ్జిగ, వితరణ. ఋషిమస్తుతి చేయకపోయినా ఎక్కడ సర్వేంద్రాలు పెడితే అక్కడ ఆర్థిక సహాయం, చక్కటి మజ్జిగ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వటం. ఇక తులారాశి, తులారాశి వాళ్ళు వాళ్ళు ఏం సంచుకోవాలంటే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః. ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః. రాజపూజ్యం 7, అవమానం 5, ఆదాయం 8, వ్యయం 5, 2 బాగానే ఉన్నాయి. సంతోషం, సౌఖ్యం ఉంటుంది. అర్ధాష్టం శని పాపం వెళ్ళి తుల వాళ్ళకి
వీళ్ళకి మిథునం వాళ్ళకి అర్ధాష్టమ శని. శని సంచారం వల్ల అయిన వాళ్ళతో చికాకులు, శ్రమ ఎక్కువ, ఆరోగ్య భంగం, ఊహించిన విజయాలు జరుగుతూ ఉంటాయి. అయితే శ్రమానంతర కార్య విజయం మంచి బుద్ధి కాదు, క్షమించాలి. విద్యార్థులకి మంద బుద్ధి, ఇకపోతే ఉత్సాహం తక్కువ. చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళకి నాలుగు ఒకటి రెండు కందాయం బాగుంది, వ్యయం కూడా బాగుంది, ఆదాయం సమానంగా ఉన్నాయి. పద్నాలుగు పద్నాలుగు కీర్తి ప్రతిష్టలు, బంధుత్వాలు పెరగడం, అనారోగ్యం, అధిక ఖర్చు, ఋషిముఖరావలంబ స్తోత్రం చేయాలి. వీళ్ళు కష్టపడైనా ఒక్కసారైనా చదువుకోవాలి, పుస్తకం పెట్టుకునైనా అంతేగాని ఏదో భయంగా ఏదైనా చేసుకోమండి అంటే వెనక వెనకంటికి నాకు మందు కావాలండి, పథ్యం మాత్రం చెప్పొద్దు డాక్టర్ గారు ఉన్నారు ఎవరో వెళ్ళి, పథ్యం లేకుండా మందు లేదు, మందు లేకుండా పథ్యం లేదు. ఇక స్వాతి వారు ఉన్నారే, వారికి నాలుగు పాదాలలో ఏడు రెండు నాలుగు సమానంగా ఆదాయం వేయాలి, ఆరోగ్యం ఆనందం ఊహించిన లాభాలు. వీరేం చేయాలంటే ఉన్నదాని ఇంకొంచెం ఉన్నత తిథి తీసుకెళ్ళడానికి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయాలి. ఇక విశాఖ మూడు పాదాల వారికి రెండు సున్నా ఒకటి ఆదాయ వ్యయాలు కూడా రెండు ఎనిమిది, ధనలాభం కార్యసిద్ధి తీర్థయాత్రలు మిత్రులు సహకారం. వీళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రం దేవగురు పూజ చేసుకోవాలి. ఇక వృష్టిక రాశి వారు మంత్రించాల్సినటువంటి మంత్రం ఓం నారాయణాయ నారసింహాయ నమః. చూడండి ఎంత తేలిగ్గా ఉందో, అది కూర్చున్నా నించున్నా పడుకున్నా ఇది అనుకుంటూ ఉంటే ఆ నారాయణుడు స్థితికారకుడు మన సమంగా ఉంచడం, ఆ నారసింహుడు మనలో ఉన్న చెడుని తీసేసి ఆనందాన్ని కలిగించే లక్ష్మీశ్వరం చేస్తాడు. రాజపూజ్యం మూడు, అవమానం ఒకటి, ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అనుకోని మానసిక ఆందోళనలు, శుభాశుభ మిశ్రం అయిన వారి సహాయ సహకారాలు అందుతాయి. రావాల్సిన సొమ్ము ఖచ్చితంగా వస్తుంది, రావు చేతుల వల్ల సౌఖ్యం, ఖర్చులు ఎక్కువ. ఇక విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు, ఒకటి నాలుగు ఐదు నాలుగు తొమ్మిది ఉన్నాయి. కందాయం విశాఖ వారి రెండు సున్నా ఒకటి, ఆదాయం రెండు ఎనిమిది. రాజ సమ్మానం కీర్తి ప్రతిష్టలు మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. సంతోషం నివారణ రుద్రపారాయణ. ఇక అనురాధ నక్షత్రం వారికి నాలుగు ఐదు ఒకటి మూడు కందాయ ఫలాలు బాగున్నాయి, ఆదాయ వ్యయాలు కూడా బాగున్నాయి ఐదు రెండు. తరచు వివాదాలు, మానసిక ఆందోళన, అనారోగ్య భావన, అతి ఖర్చులు. మీరు ఆటో అని పిలవకుండా ఖాళీ నడకన వెళ్లాలి దేవాలయాలకి, హనుమాన్ చాలీస పారాయణ బాగా చేయాలి. ఇక జ్యేష్ఠ వారు చూసారా, వాళ్ళు చాలా విచారించదగ్గం, కందాయ ఫలాలు సున్నా రెండు సున్నా, కానీ ఆదాయం చాలా బాగుంది, పదకొండు వ్యయం ఐదు. అయితే వీరికి రాయి సమ్మానం, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు. వీరు నివారణకి సంకటమోచన గణపతి స్తోత్రం చేసుకోవాలి, ఓం నారాయణాయ నరసింహాయ నమః అనేది ఎక్కువ అంటుకుంటూ ఉండాలి. ఇక ధనస్సు రాశి, ఈ ధనస్సు రాశి వారిని జపించాల్సిన మంత్రం ఓం శ్రీదేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఓం శ్రీదేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ. రాజభోజ్యం ఆరు, అవమానం ఒకటి, మంచి గౌరవమైనది. ఆదాయం రెండు వెయ్యినది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. అయితే ధనస్సు మకర కుంభ ఏనాటి నడుస్తుంది కనుక శని సంచారం వల్ల శ్రమానంతర కార్యసిద్ధి. అందరితో చికాకులు, చికాకులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. జీవితం అంతా ఒకే రకంగా నడవదు, చికాకు ఉంటుంది, పరాకు ఉంటుంది. అందుకనే ఇక్కడ ఒక చిన్న విన్నపం, ఈ గోచారాలు చూసి సంతోషించాల్సిన పని లేదు, లేదా దుఃఖించాలని బాధపడి లేదు. ఈ గోచారం కన్నా గ్రహచారం, మనం పుట్టినప్పుడు జన్మకుండల్లో మనకేదైతే ఉందో, ఒకవేళ అది బాగుండి ఇది బాగుండకపోయినా, ఇది బాగుండి అది బాగుండకపోయినా, ఏదో గుర్తింపు చేశారు, ఇది ఇలా ఉండదు. ఇది ఆరక్షరాల మంత్రం. ఇది కృష్ణ పరమాత్మ ధర్మరాజులు చెప్పాడు. ధర్మరాజు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో చికాకుపడి బావాజు సహించి శక్తి బాగా కోల్పోతుంది, ఈ రోజున తొందరపాటుగా మేము ఏదైనా చేసుకోవచ్చు నేను అని ధర్మరాజు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అలాంటి పొరపాటు చేయమోక, ఎప్పుడు ఇలా ధర్మరాజు ధూర్చిడి పత్రం మీద ఒక మంత్రం రాసిచ్చాడు, అది నువ్వు ఎప్పుడైతే ఓ నిర్ణయానికి వచ్చి నీకు ముగింపు పలుకుందామని జీవితానికి అనుకున్నప్పుడు ఇది చదువుకుని ముగింపు పలుకన్నాడు. సరే ఈయన ఒక రోజు తీసి చూశాడు ఏముందని, ఇది ఇలా ఉండదు ఆ రక్షాలు. ఆ తర్వాత వాళ్ళకు రాజ్యం వచ్చింది, రాజ్యం వేగం చేశారు, అన్నీ ఒకే రకంగా ఉండవు. కనుక మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఈ యొక్క దీంట్లో మూలా నక్షత్రం నాలుగు, పూర్వాషాఢ నాలుగు, ఉత్తరాషాఢ ఒకటి, మొత్తం తొమ్మిది. కనుక మూలా నక్షత్రం వారికి మూడు సున్నా రెండు ఆదాయ వ్యయాలు సమానం, కుటుంబంలో చికాకులు, అకాల భోజనం, ధనవృద్ధి, మిత్రుల సహకారం, గణపతి షోడశ నామస్తుతి. గరిక చక్కగా ఫ్రెష్గా కోసుకొట్టి ఒక ఇరవై ఒక్క అన్న ఏర్పాటు చేసుకుని పదహారు మంత్రాలు, సుముఖ శ్రీకృష్ణ కపిలో గలిగంద గల్లంబోధ వికటరాజో గణాది ధూమకేతుడు గణాధ్యక్ష పాలచంద్రో గజాన సూపకర్ణ ఏనంబ స్కంద పూర్వజ అని చదువుకోవడం. ఇక పూర్వాషాఢ వారికి అందాలు బాగున్నాయి, ఆరు ఒకటి నాలుగు.
ఎనిమిది ఎనిమిది మాట విలువ తగ్గిపోతుంది. ఆరోగ్య లోపం, అనవసర భయాలు, ధనవృద్ధి, వీరేం చేయాలి? గౌరీ స్తుతి, రుద్రాభిషేకం, ఉత్తరాషాఢ మొదటి భాగం ఇందులో ఉంది. అంటే వీరికి ఆదాయం ఒకటి రెండు ఒకటి, ఆదాయ వ్యయాలు బాగుండదు. ఎనిమిది ఆదాయం, పద్నాలుగు వ్యయం. ఆ ఆరు ఏమి చేస్తాడు అంటే పరపతి ఏ బ్యాంకులో బంధువులో ఎక్కడో తెచ్చుకుంటారు, తీసుకుంటారు. అనారోగ్యం, అధిక ఖర్చులు, కీర్తన, మిత్రత్వం. వీడు ఖచ్చితంగా సూర్య మండల స్తోత్రం ఉంటుంది స్తోత్రం. దాంతోపాటు శివసహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. ఇక ముఖ్యమైనటువంటి మకర కుంభ మీనాలు వస్తున్నాయి. మకర రాశి వాళ్ళు వదిలిపెట్టకుండా చాలా చిన్న మంత్రం, ఓం శ్రీవత్సలాయ నమః, ఓం శ్రీవత్సలాయ నమః. రాజభోజనం రెండు, అవమానం నాలుగు, ఆదాయం ఐదు, వ్యయం రెండు, ఇరుగు పొరుగుతో కాకులు, శని సంచారం వల్ల మాటలు తగ్గటం, డబ్బు కొంచెం కటకట, మధ్య స్వల్ప సుఖం, అడ్డంకులు, మానసిక ధైర్యం పెంచుకోవాలి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు బాధలు, ఇంతకుముందు ఉన్నటువంటి ధనసులో ఉత్తరాషాఢ ఒకటి వెళ్ళిపోయింది అంటే రెండు మూడు నాలుగు, శ్రవణం నాలుగు, ధనిష్ట రెండు. మీరు గమనించారో లేదో, వీడి మృగశీల, చిత్త, ధనిష్ట రెండు బాధలు ఆ రాశిలో, రెండు బాధలు ఈ రాశిలో వస్తుంటాయి. అందువల్ల ఈ ఉత్తరాషాఢ వాళ్ళకి కోపం చికాకులు అనుకోని సమస్యలు. అప్పుడు ఏం చెయ్యాలంటే కలియుగ దేవం ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండేటువంటి మహనీయుడు హనుమాన్ చాలీస, సూర్య నమస్కారాలు. ఇక శ్రవణ మాసం వాళ్ళు ఏంటంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు నాలుగు సున్నా మూడు ఆదాయ వ్యయాలు ఐదు ఐదు, అనవసరపు ఖర్చులు, సన్నిహితులతో ఇబ్బందులు. అయితే ఒకటండో వీళ్ళకి సంతానం వల్ల బాగా సంతోషం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణ, ఇప్పటికే ఈ దీంట్లో చాలా ఉండిపోతారు. సూర్యారాధన, సూర్యుడు సంబంధించి ఏం చదువుకున్న పర్వాలేదు. ఇక ధనిష్ట రెండు వాళ్ళకి ఏడు ఒకటి సున్నా పద్నాలుగు పద్నాలుగు. ఈ ధనిష్ట నక్షత్రం రెండు పదాల వాళ్ళకి కార్యసిద్ధి, శిరాశృష్టిలో జాగ్రత్త. వీడు రుణ విమోచనంగారక స్తోత్రం, ప్రజ్ఞా విమర్ధన స్తోత్రం, నలచరిత్ర పారాయణ. ఇక కుంభరాశి వారు జపించాల్సినటువంటి తేలిక మంత్రం, ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. కేశవాది నామాలు ఇరణాలలో లేవండి, అందులో వస్తాయి ఇది ఉపేంద్ర అచ్యుతాయి. ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. రాజభోజ్యం ఐదు, అవమానం నాలుగు, ఆదాయం బాగానే ఉంది ఐదు, వేను రెండు, మాట విలువ తగ్గట ఆదాయం పెరగదు. వీటికి ఎలనాడు శని చక్కగా కుంభరాశి వారికి బయటపడతారు. కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. స్వల్ప లాభం చికాకు, అందరితో వ్యతిరేకత. రాహుకేతుల వల్ల మాత్రం కార్యసిద్ధి. అనారోగ్యం అయిన వారి సహకారాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు. ఈ ధనిష్టం చూసేవారు రెండు పాదాలు. కందాయం నాలుగు నెలలకు ఏడు ఒకటి సన్నా, మొదటి ధనిష్ట రెండు పాదాలు, శరీర విషయం నాలుగో నాలుగు పాదాలు, పూర్వభాద్ర ఒకటి. అంటే ధనిష్టలో రెండు, శతవిషం ఆరు, పూర్వభాద్ర ఒకటి రెండు మూడు. వీళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అపకీర్తి, అనారోగ్యాలు, బంధుమిత్రుల వివాదాలు. రామరక్షా స్తోత్రము చదువుకునవలెను, గిరి ప్రదర్శన కూడా చేయాలి. ఇక శతవిషం వారు కందాయం రెండు రెండు రెండు, ఆదాయ వ్యయాలు కూడా రెండు రెండు, అనవసర ప్రయాణాలు, శుభకార్యాల ధనవ్యం, పరోపకారం, దుర్గాస్తోత్ర పారాయణ, చండీ హోమం చేయించాలి. ఇక పూర్వభాద్ర వారు ఉన్నారే, వారికి ఐదు సున్నా నాలుగు, ఆదాయ వ్యయం రెండు ఎనిమిది. రాజ గౌరవం ఉంది, కీర్తి ప్రతిష్టలున్నాయి, బంధుమిత్రులతో అనుకూలత, రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. వీళ్ళు ఏం చేయాలంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. ఇంకోటి చంద్రశేఖరాస్తకం వదిలిపెట్టకుండా చదువుకోవాలి. ఇక మీనరాశి, ఆఖరి రాశికి వస్తున్నాం. వీరు ఖచ్చితంగా కష్టపడి ఈ మంత్రాన్ని, ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః, ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః, ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. రాజభోజ్యం ఒకటి, అవమానం ఏడు, ఆదాయం రెండు, వ్యయం ఐదు. వాటిని గురించి పట్టించుకోకపోతే అధిక శ్రమతో వీళ్ళు శుభకార్యాలు చేస్తారు, కొంత స్వల్ప లాభం, చికాకులు, కొంచెం ఎంతో కష్టపడితే కానీ విజయం రాదు. అయితే రాహుకేతుల వల్ల అయిన వారికి విరోధాలు, విద్యార్థులు, విద్యాభ్యాసం. పూర్వాభాద్ర నాలుగో భాగం, ఉత్తరాభాద్ర రేవతి, నాలుగు నాలుగు ఎనిమిది నుండి తొమ్మిది. పూర్వభాద్ర వానం వారంటే అనవసర ఆందోళనలు, బంధుమిత్రుల సహకారం, ఆకస్మిక ధనలాభం. వీళ్ళు దత్తాత్రేయ స్తోత్రం, గురుచరిత్ర పారాయణ, గురువార నియమాలు. గురువార నియమాలంటే కాస్త ఒక పూట మడిగా శుద్ధిగా భోజనం చేసి రాత్రి కూడా ఉపవాసాలు, రాత్రి ఆహారం చేయాలి. ఇక ఉత్తరాభాద్ర వారికి సున్నా ఒకటి సున్నా. ఇక ఆదాయ వ్యయాలు ఐదు రెండు. ఉదర సమస్యలు, అనవసర వివాదాలు, రుణబాధలు. వీరు విశ్వనాథాష్టకం, వెంకటేశ్వర గద్యాన్ని కష్టపడి చదువుకుంటే చాలా ఉపయోగం. ఇక ఆఖరి నక్షత్రం, ఆఖరి రాశిలో రేవతి. వీరి కందాయాలు బాగున్నాయి, మూడు రెండు మూడు.
బేసి సంఖ్య సరి సంఖ్య బేసి సంఖ్య ఆదాయం ఏం చూస్తేనండి 11 ఆదాయం 5000 ఎలాగోలా కష్టపడి బాగా సంపాదిస్తారు ధనవృత్తి కుటుంబ సౌఖ్యం అయితే ఒకటి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి ఇక దత్తాత్రేయ పూజ శ్రీకృష్ణాష్టకం అనేది చక్కగా కంపల్సరీగా చదువుకోవాలి కానీ ఇక్కడ మనం ఫలశ్రుతిలో చెప్పాలంటే ఈ పంచాంగ శ్రవణం అయితే ఎవరైతే విన్నారో దీనికి మధుమాసం మాధవ మాసం రెండు వస్తాయి చైత్ర మాసాన్ని మధుమాసం అంటారు వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు యశృణోతి మధు శుక్లపక్షేక వర్షనాథ సచివాధికం ఫలం ప్రాప్నుయా దురిత ముక్త విగ్రహస్య ఆయుర్ అర్ధమతులం యశస్సుఖం ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభివృద్ధిం నిత్యారోగ్యం మంగళం నిర్వ్యపాయం అచ్చిన్నానామవాప్తిం యచ్చింతేత వత్సతి ముఖే నేను మొదల్లో మనవి చేసినట్టు ఈ రాశి ఫలితాలు తెలిసి సంతోషించొద్దు బాధపడద్దు గ్రహ సంచారాలు గ్రహాలు ఏం చేస్తాయంటే అటు ఇటు మారుతూ ఉంటాయి కొన్ని రాశులకు అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా రాశి ఫలితాలు ఉంటాయి అయితే మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడే ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి వ్యక్తిగత జాతకం కంటే ఫలితాలు అనుకూలమై పంచాంగంలో రాశి ఫలితాలు ప్రతికూలంగా ఉండొచ్చు అవి అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉండొచ్చు లేదా ఇవి ప్రతికూలంగా ఉండి అవి అనుకూలంగా ఉండొచ్చు కనుక ఇవి పూర్తిగా స్థిరం కావని గమనించేది మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు అనుమానించుకుని సంపూర్ణ ఫలితాలు తెలుసుకోవాలి ఇలా తెలుసుకుని పంచాంగ శ్రవణం చేసి ఇందాక నేను చెప్పిన నిమ్మకోసం భక్షణం అభ్యంగన స్నానం పరిశుభ్రమైన వస్త్రాలు వేసుకోవటం పవిత్రంగా హృదయాన్ని ఉంచుకోవటం అది ఫస్ట్ బి రెండోది ఏమిటంటే మంచి పట్టుదల మరి ఓర్పు నేర్పుగా బయటికి రావడం ఇదిలో ఉండదు ఇలా జరగదు జీవితంలో అనుభవ జ్ఞానంతో అనుభవాలే ప్రమాణాలు బాధలే బోధలనుకుంటే భగవద్గీతలో ముకుటాయమాన శ్లోకం ఉంది దీన్ని మొట్టమొదటి నుంచి అలవాటించినటువంటి జీవుడు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు ఎందుకంటే యోగస్థం గురు కర్మాణి సంగం త్వ ధనుంజయ సిద్ధ్య అసిద్ధ్యోపి సమో భూత్వ సమత్వ యోగముచ్యతి ప్రతి చిన్న విషయానికి గంట తడిపెట్టకూడదు శరీరంలో మానసిక రుగ్మతలు ఎక్కువ మందికి ఎక్కువగా ఉంటాయి దానివల్ల అధిక రక్తపోటు కొంచెం తినకూడదు తిండి తినటం వాగకూడదు వాగుడు వాగటం వల్ల మనకు అశాంతి పక్క వాళ్ళకి అశాంతి మౌనాన్ని భూషణంగా మాట్లాడాలి మాట రజతం అసలు మాట్లాడకుండా ఉండటం బంగారం స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ వన్ షుడ్ హోల్డ్ ఇట్ అండ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ బోల్డ్లీగా ధైర్యంగా అలా గెలుతారు దానికి ఏం చేయాలంటే సిద్ధించినా సిద్ధించకపోయినా అయినా కాకపోయినా రెండింటినీ సమానంగా చూసుకోవాలి ఓ కష్టం ఒక నష్టం ద్వంద్వాల నుంచి బయటపడాలి ఇష్టం అయిష్టం సుఖం దుఃఖం ఉష్ణం శీతలం ఈ రెండు ఇలా ఉండవు కదా కాల మార్పుల్లో అన్ని మార్పులు వచ్చేస్తాయి కనుక మనం చివరిలో చెప్పుకోవచ్చు అందరూ సుఖంగా ఉండాలి ఓం సర్వేత్ర సుఖిన సస్తు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయా ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్.